నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ వరద సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపీలు 2 నెలల జీతాల వితరణ. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్న రాష్ట్రాలు. 15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిక్రమణలు జరిగాయన్న ఎన్జీటీ విస్తరణపై ముందుకెళ్లొద్దని ఆదేశం. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ అరెస్ట్. నిందితుడి నుంచి 6 గ్రాముల కోకైన్ స్వాధీనం. అపహరణకు గురైన మహబూబాబాద్ బాలుడి కోసం గాలింపు. 10 బృందాలతో నిందితుల కోసం అన్వేషణ. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు వెల్లడించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగు అవసరాలకు కూడా రూపకల్పన చేశారన్న ఎన్జీటీ వాటిని పరిగణలోకి తీసుకోవడంలో కేంద్ర పర్యావరణ శాఖ విఫలమైందని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్న పర్యావరణాన్ని పక్కన పెట్టలేమని, ప్రజా ప్రయోజనాలు పర్యావరణం రెండూ కలిసి నడవాల్సిందేనని ఎన్జీటీ తేల్చి చెప్పింది. పర్యావరణ ప్రభావ మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్న ఎన్జీటీ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని సూచించింది. పర్యావరణ ప్రభావం తీసుకోవాల్సిన చర్యలకు కమిటీ అవసరమని స్పష్టం చేసింది. 7 సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించిన ఎన్జీటీ 2008-2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలిపింది. నెల రోజుల్లోనే కమిటీని ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలను అధ్యయనం చేయాలని పేర్కొంది. కమిటీ ఏర్పాటు తర్వాత 6 నెలల్లో అధ్యయనం పూర్తి చేయాలని, పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణపై ముందుకెళ్లొద్దని ఆదేశించిన ఎన్జీటీ ఇటీవల అపెక్స్ కమిటీ నిర్ణయం మేరకు డీపీఆర్లు సమర్పించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అభ్యంతరం లేదని అభిప్రాయపడింది. వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ పిలుపు మేరకు 2 నెలల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించాలన్న కేటీఆర్ వరదతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సీఎం ప్రకటించిన సాయం అందించాలన్నారు. జీహెచ్ఎంసీ శిబిరాలను సందర్శించి సౌకర్యాలను పర్యవేక్షించాలన్న మంత్రి బాధితులకు భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రీస్టోరేషన్ పనులను పర్యవేక్షించాలన్న మంత్రి కేటీఆర్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని నేతలకు సూచించారు. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మహానగరానికి ఇంకా భారీ వర్షాల ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అవసరమైన బోట్లను సిద్దం చేస్తున్నారు. రాష్టంలో వివిధ రిజర్వాయర్ల వద్ద ఉన్న మరపడవలను హైదరాబాద్కు తరలించారు. సుమారు 50 బోట్లను సహాయక చర్యల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ జీహెచ్ఎంసీకి సమకూర్చింది. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరో 5 బోట్లు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించింది. ఆ పడవలన్నీ రవీంద్ర భారతికి చేరుకోగా అక్కడి నుంచి సహాయక చర్యలు జరిగే ప్రాంతాలకు తరలించారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్కు ఢిల్లీ ప్రభుత్వం ఆపన్న హస్తం అందించనుంది. వరద సహాయక చర్యల కోసం 15 కోట్ల రూపాయల సాయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలుస్తామన్న కేజ్రీవాల్కు రాష్ట ప్రజల తరపున సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఫోన్ చేసి మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్కు మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాలాపూర్ వద్ద ఓ శిబిరాన్ని మా ప్రతినిధి సతీష్ సందర్శించారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ముంపుకు గురైనటువంటి బాధిత ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం బాలాపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రంలో ఉన్నాం. ఈ బాలాపూర్ మీర్పేటకు సంబంధించి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, లెనిన్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు మీర్పేటకు సంబంధించి తులసి నగర్ ఎన్క్లేవ్, మిగతా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా వరద ముంచెత్తడంతో వారందరినీ తాత్కాలికంగా ఈ శిబిరానికి తరలించడం జరిగింది. కొంతమంది అర్ధరాత్రి కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లల్ని ఎత్తుకొని ఇటు రావడం జరిగింది. ఇలా దాదాపు ఈ శిబిరంలో 300 మంది ఉంటారు. సో 300 మంది, కొంతమంది 4 రోజుల నుంచి, కొంతమంది వారం రోజుల నుంచి కూడా ఇందులో తలదాచుకుంటున్నారు. ఎప్పుడు వరద ముంచెత్తడం వల్ల తమ ప్రాణాలు ఎక్కడ పోతాయనే భయంతో వణుకుంటూ పిల్లల్ని సంగణేసుకుని ఈ శిబిరానికి రావడం జరిగింది. కొంతమంది స్థానిక నాయకులు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ వాళ్ళకి ఆవాసాన్ని కల్పించి వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా అయితే వారం రోజులు అయినప్పటికీ వీళ్ళు తలదాచుకున్నప్పటికీ వర్షం కావడంగా సాయంత్రం అయిందంటే గజగజ చలిలో వణకాల్సి బతకాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు. మొత్తం వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ ఇళ్ళను అంతా కూడా వరద చుట్టుముట్టేయడంతో దొరికిన అంటే ప్రాణాలతో ఉంటే చాలనుకొని కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది. ఇలా చాలామంది వృద్ధులు పిల్లల్ని వేసుకొని చాలామంది కూడా బయటకు వచ్చారు. వృద్ధుల పరిస్థితి చాలా చెప్పనక్కర్లేదు. అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మమత. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బాలాపూర్ చౌరస్తా కింద ఉంటాం, కట్ట కింద సార్. నీళ్ళన్నీ వచ్చినాయి, బాగా ఇడికిడికి వచ్చినాయి నీళ్ళు. ఇడికిడికి రాగానే పిల్లలు బాగా ఒకటేసారి వరదలు రాగానే పిల్లల్ని తీసుకొని బయటపడ్డాము. మా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సార్. మేము ఉండలేని పరిస్థితులు ఉన్నాం. మాకు ఇది ఇచ్చిర్రు, గిన్నెలు ఉంటున్నాం. ఇండ్లు ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది ఉంది. పిల్లలకు మాకు చాలా కష్టమవుతుంది. ఇక్కడ మీకు భోజనం పెడుతున్నారా లేదంటే? సార్ భోజనం పెడుతున్నారు, గోళీలు ఇస్తారు, కానీ పిల్లల కోసం మాకు కొంచెం కష్టమవుతుంది సార్. పా పరిస్థితి ఇది. మేమన్నా వస్తువులు అయినా తెచ్చుకున్నారా? వచ్చిన ఏం లేవు సార్. ఇది ఒక్కటి ఉంది, అన్ని కొట్టుకపోయినాయి. ఇది ఒక్కటి మాత్రము రేకులు ఉంటుంది కదా సార్, రేకులకు బెల్లింగ్ వైర్ పెట్టి ఇది పెట్టినాము. ఇది ఒక్కటి మాత్రం ఉంది నా దగ్గర. ఇంకేం లేవు, ఏమీ లేదు. ఇంకా అన్ని పోయినాయి. ఇది ఒకటి మిలిగింది, ఒకటి మా పిల్లలు మిలిగిరు అంతే. అన్ని పోయినాయి, ఏం మాత్రం ఏం లేవు సార్. మా పరిస్థితి గిట్లుంది. మళ్ళీ గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను సార్. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే సార్ లేదు. నా పేరు సునీత సార్, కట్ట కింద ఉంటాం సార్. మేము మొన్న వచ్చిన నీళ్ళు సడన్గా వచ్చేసినాయి సార్. ఫ్రిడ్జ్లు పగిలిపోయినాయి, సోఫాలు, పరుపులు, టీవీలు, ఇంట్లో ఏం లేవు వేసుకోవడానికి. ఇవే బట్టల మీద ఉంటున్నాం రోజు, ఇక్కడే ముఖం కడుకుంటున్నాము. ఇది ఒక్కడికి ఫంక్షన్ హాల్ వసతి ఒకటి మాకు కలిగించారు. ఇంకా మా ఏరియా కౌన్సిలర్ ఏమో ఇది ఒకటి పెట్టారు, ఫుడ్ పెడతారు ఇక్కడే. ఇంకా ఇల్లు మొత్తం అయితే ఇల్లు అయితే పనికి రాకుండా అయిపోయాయి అసలు. మీ పేరేంటి? నా పేరు కిష్టమ్మ. ఎక్కడ ఎప్పుడు వచ్చావు ఇళ్ళకి? మొన్న వచ్చినాం సార్. మొన్న వచ్చినాం, ఇక్కడనే ఇంత పెడితే తింటున్నాం ఉంటున్నాము. ఇక మరి ఆ నీళ్లు ఎక్కడదండా మా చేత కానీ పోనాలకు ఏం చేయాలి? ఎవరు పెట్టేటోళ్ళు లేరు. కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిది వాళ్ళకి పని లేదు, పాట లేదు. నుంచి ఉంటున్నావు కదా, నీకు దుప్పట్లు చెద్దర్లు కప్పుకోవడానికి ఏమైనా ఇచ్చారా? భోజనం పెడతా? ఇచ్చిండ్రు, పొద్దుగాలు ఇచ్చిండ్రు సార్. ఇచ్చిండ్రు మంచిగా దుప్పట్లు ఇచ్చిండ్రు. ఇక అన్నం పెడుతున్నారు, పొద్దుగాలు ఇంత ఉప్మా ఇస్తుండ్రు, ఇంత నాయటం చేస్తున్నారు, ఇంత అన్నం ఇస్తుండ్రు. నాయన తిని తినలేదంటే దేవుడు కూడా మెచ్చాడు. మరి మీ ఇల్లు ఉందా వరదల్లోనే? అట్లా ఉందా? లే, నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఇంట్లో నీళ్ళు ఉన్నాయి, సామాన్ ఉంది, ఏం చేయాలి? చేత. మీ పేరేంటమ్మా, ఎట్లా వచ్చారు మీరు ఇక్కడికి? వర్షం పడ్డది సార్, దానివల్ల ఇక్కడ వచ్చేసినాము. అన్ని నీళ్ళలో కొట్టుకపోయినాయి సామాన్ గిట్లా అన్ని. ఇక ఏం లేదని ఇక్కడ ఫంక్షన్ హాల్లో వచ్చినాము. ఒక సార్ మాకు సాయం చేస్తుండ్రు, దానివల్ల చిన్న చిన్న పిల్లలు ఉండ్రు పట్టుకొని వానాలు ఇక్కడ వచ్చేసినాము. కొద్దిగా ఒక సార్ మాకు దుప్పట్లు ఇచ్చిండ్రు, ఇంకా అన్నం ఫుడ్ అది ఇక్కడే పెడుతుండ్రు. ఇంక ఎన్ని రోజులు ఉండాలనో తెలియదు. ఇట్లనే ఇంకా ఏం సాయం చేస్తారో గవర్నమెంట్. ఎక్కిరాకి ఇట్లా బతకనికి వచ్చినాము సార్ మేము ఇక్కడ. ఇంత కష్టాలు వచ్చినాయి సార్. మీ పిల్లలు ఎట్లా ఉన్నారు? అంటే చిన్నపిల్లలు కదా, నైట్ పడుకుంటున్నారా ఈ వాతావరణంలో? వాతావరణంలో చాలా ఇబ్బంది ఉంది సార్. ఎట్లనో ఇక్కడ ఉంటుండము, ఇది ఏం చేయాలి? ఇంకా కష్టం వచ్చింది ఇట్లా సార్. చిన్న చిన్న పిల్లలు ఉండరుగా, 3 ఉండరు పిల్లల్ని అట్లా పెట్టుకొని ఉంటుండము. ఇంకా చూడలేపగా ఇక సోరు ఇందాక మాకు దుప్పట్లా ఇచ్చిపోయారు. ఏమో ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇట్లే ఉండాలి సార్. ఏదో ఇంకా గవర్నమెంట్ తరపు వెళ్ళి ఏమైనా సహాయపడితే బాగుండే అని కోరుకుంటుండం సార్. ఇక అంతేనే. ఎక్కడో బతుకు తెరుగు కోసం ఎక్కడి నుంచో వచ్చి
బాలాపూర్లో బాలాపూర్ చుట్టుపక్కల మీర్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో బతుకున్న వీరందరినీ కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం మొత్తం కూడా వాళ్ళ ఇళ్లను ముంచెత్తడంతో తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కేవలం దాతలు ఇచ్చేటువంటి ఆహారంతో పాటు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో వండిన ఆహారాన్ని తీసుకుంటూ పూడగడుపుతున్నారు. కానీ వాళ్ళ ఇల్లు ఎప్పుడు మళ్ళీ ఇళ్ళకి ఎప్పుడు వెళ్తామో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే పెద్దలు వృద్ధులు చలికి తట్టుకోలేక గజగజ వణుకాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వాళ్ళకి తాత్కాలికంగా దుప్పట్లు అందించినప్పటికీ వాళ్ళలో ఇంకా భయం, ఆ వరద భయం వెంటాడుతూనే ఉంది. వాళ్ళ బతుకుతెరువు కోసం వచ్చిన వాళ్ళను వరద అంత వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా చిన్నాభిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే చంటి పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మగవారు అయితే బయటికి ఏదో పని కోసం వెళ్తున్నారే తప్ప వాళ్ళకి ఇక్కడ మళ్ళీ వచ్చి రాత్రి ఏంటంటే ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇలా దాదాపు వారం రోజులుగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీరంతా కూడా మళ్ళీ తిరిగి ఇళ్ళకి ఎప్పుడు వెళ్తాము, మళ్ళీ వర్షం కుడితే వర్షం చినుకు పడితే చాలు వీళ్ళ గుండెల్లో గుబెలు అంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం తమను గుర్తించి తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి. ఒక ఆవిడ చెప్తున్నది కేవలం ఆధార్ కార్డు ఒక రేకు చిక్కడం వల్ల ఆధార్ కార్డు నా దగ్గర ఉంది తప్ప మిగతా అన్నీ కూడా కొట్టుకుపోయాయి, కేవలం ఒంటి మీద ఉన్నటువంటి కట్టుబట్టలతో మాత్రమే ఉన్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక తాత్కాలిక పునరావాస శిబిరంలో ఏర్పాటు చేసిన బాధితుల పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, బాలాపూర్. ధన్యవాదాలు సతీష్. హుసేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ట్యాంక్ బండిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. హుసేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా 513.67 మీటర్లకు చేరింది. జలాశయంలోకి 1560 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా తూముల ద్వారా 2098 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుసేన్ సాగర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వర్షాల నేపథ్యంలో వరదల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో హుస్సేన్ సాగర్ అంతా కూడా ఎఫ్టీఎల్ లెవెల్ దాటి మొత్తం హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరదలు వస్తున్నప్పటికీ వర్షం ఉదయం కాసేపు పడ్డప్పటికీ మొన్న కురిసిన వర్షాలు అట్లాగే ఇంకా వరదలు కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో హుస్సేన్ సాగర్కి ఇంకా వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. హుస్సేన్ సాగర్లో మొత్తం 513.67 మీటర్లకు ప్రస్తుతానికైతే నీటిమట్టం చేరింది. మనం విజువల్స్లో అక్కడ చూడొచ్చు, సూచిక దగ్గర చూడొచ్చు, 513.67 మీటర్లకు చేరింది ప్రస్తుతానికైతే. హుస్సేన్ సాగర్ మొత్తం పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు ప్రస్తుతానికైతే ఎఫ్టీఎల్ లెవెల్ అంటే పూర్తి స్థాయి సామర్థ్యం. హుస్సేన్ సాగర్కు ఉన్న నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్థ్యం అయితే దానికన్నా రెట్టింపుగా అంటే దానికన్నా ఎక్కువగా వాటర్ వచ్చాయి. మనం ఆ సూచిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినప్పటికీ ఇంకా వరదల రూపంలో కూకట్పల్లి నాలా నుంచి కావచ్చు, ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసిన ఎగువ ప్రాంతాల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకా కూడా వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ 1560 క్యూసెక్కుల ఇన్ఫ్లో హుస్సేన్ సాగర్ లోపలికి వస్తుంది. దీంతో హుస్సేన్ సాగర్ తూముల ద్వారా మేము ఇప్పుడు చూస్తున్నాం, హుస్సేన్ సాగర్ తూముల ద్వారా 2098 క్యూసెక్కులను అధికారులు హెచ్ఎండిఏ అధికారులు బయటకు వదులుతున్నారు. వచ్చిన వాటికంటే ఎక్కువ పర్సెంట్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ప్రతిసారి ప్రతిరోజు కూడా హుస్సేన్ సాగర్కు వరదలు వస్తూనే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ సామర్థ్యం మించిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంది, ఎందుకంటే వరదల రూపంలో ప్రతిరోజు కూడా ఎక్కువ వరదలు వచ్చేసరికి ఇటు లోతట్టు ప్రాంతాలు, ఎందుకంటే ఈ హుస్సేన్ సాగర్ పరివాహక లోతట్టు ప్రాంతాలు ఈ తూముల ద్వారా వాటర్ వెళ్ళే ప్రాంతాలు ఉంటాయి. కాచిగూడ కావచ్చు, అట్లాగే కొన్ని బస్సీలు ఉంటాయి, ఆ బస్సీలన్నీ కూడా నాంచరమ బస్సీ ఇట్లా ఈ కొన్ని బస్సీలన్నీ కూడా ప్రభుత్వం ముందస్తుగా జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా అలర్ట్ చేశారు చాలామంది. ఎందుకంటే మొన్న వచ్చిన వరదల నేపథ్యంలో ఆ రోజు చాలా హెవీ వాటర్ హుస్సేన్ సాగర్ నుంచి హెవీగా బయటకు వెళ్ళిన నేపథ్యంలో చాలా కాలనీలు కావచ్చు, చాలా ఇల్లు కూడా జలమలమయ్యాయి, చాలా కాలనీలు కూడా ఈ జలం దిగ్బంధంలో
చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు. సో ఇట్లా మళ్ళీ రెండు మూడు రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో అలాంటి ఇష్యూస్, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా అధికారుల ప్రభుత్వం అంత ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఎవరెవరైతే ముంపునకు గురయ్యే అవకాశం ఉందో ఆ కాలనీలో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళను కమ్యూనిటీ హాళ్లకు కూడా చేర్చారు. ఎందుకంటే ఆశ్రయం కల్పించింది ప్రభుత్వం, అక్కడ ఆహారంతో పాటు మిగతా సౌకర్యాలన్నీ కూడా కల్పించేందుకు ఏర్పాటు చేశారు, కల్పిస్తున్నారు కూడా. సో ప్రజలెవరు ఇప్పుడు కూడా ఇంకా ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తగా తమ తమ శీతల భవనాలు కావచ్చు, తర్వాత అట్లాగే పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలు, ఈ నాలా, ఈ కాల్వ వెళ్ళే పరివాహక ప్రాంత ప్రజలు కూడా ముందస్తుగా అప్రమత్తమై స్థానిక కమ్యూనిటీ హాళ్లకు చేరుకోవాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. కరపర్సన్ పురుషోత్తంతో కార్తీక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో 3,000 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ బి వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. జంట నగరాల్లోని ముఖ్యమైన అన్ని బస్ స్టేషన్ల నుంచి బస్సులను నడిపిస్తున్నామన్న ఆయన, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సుల అడ్వాన్స్ రిజిస్టేషన్ సౌకర్యం సైతం కల్పించామని తెలిపారు. నగర శివార్లలోని ప్రయాణికుల కోసం ముఖ్యమైన పాయింట్ల నుంచి అధికృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేశామని ఆర్ఎం వివరించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థి వీసాపై హైదరాబాద్లో చదువుతున్న డానియల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నిందితుడు లంగర్ హౌస్లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అరెస్టు చేశారు. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ నిందితుడిని లంగర్ హౌజ్ పోలీసులకు అప్పగించింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తనకు మత్తుమందు ఇచ్చి బిడ్డను అపహరించుకుపోయినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గార్లపాడుకు చెందిన రాజు హైదరాబాద్ వెళ్లి 4 రోజులుగా తిరిగి రాలేదు. భర్తను వెతుక్కుంటూ భార్య మహేశ్వరి తన బిడ్డను తీసుకుని ఎంజీబీఎస్ కు వచ్చింది. భర్త దగ్గరికి తీసుకువెళ్తామంటూ వచ్చిన 3 వ్యక్తులు తల్లి బిడ్డను భువనగిరికి తీసుకొచ్చారు. అక్కడే మహేశ్వరికి మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని ఇచ్చి చిన్నారిని అపహరించుకుపోయారు. నిద్రలోంచి మేలుకున్న మహేశ్వరికి బిడ్డ అదృశ్యమవడంతో పోలీసులకు ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. మహబూబాబాద్లో అపహరణకు గురైన బాలుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి అపహరణపై విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి నిందితుడి కోసం 10 బృందాలతో గాలింపు చేపట్టారు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా దీక్షితనే 9 ఏళ్ల బాలుణ్ణి దుండగులు ద్విచక్ర వాహనంపై ఎత్తుకెళ్లారు. 45 లక్షలు ఇస్తే బదిలీ పెడతామని బాలుడి తల్లికి కిడ్నాపర్ ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు దిగాడు. హైదరాబాద్లో వరదలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు ముంపునకు గురైన మైలార్దేవ్పల్లిలోని పలు కాలనీలలో సహాయక చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు. రాజేంద్రనగర్ అప్పచెరువుకు గండిపడి కొట్టుకుపోయిన శంషాబాద్ జాతీయ రహదారిని అధికారుల సాయంతో 2 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇల్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయిన వారికి సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు స్వచ్చంద సంస్థల సహకారంతో ఆహారాన్ని అందిస్తున్నామంటున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోయింది. అయితే ఈ ప్రజలను కాపాడే పరిస్థితుల్లో పోలీసుల వ్యవస్థకు సంబంధించి ఎన్నో సహాయాలు చేస్తూ వాళ్ళందరికీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ముందుండి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు ఎంతో ముందుండి ఉన్నటువంటి నిరాశ అయినటువంటి వారికి సహాయం చేస్తూ వాళ్ళకి ఆహారంతో పాటు రెస్క్యూ ఆపరేషన్లో కూడా ముందున్నారు. ప్రస్తుతం ఈ సైబరాబాద్ కమిషనరేట్లో పరిస్థితి ఎలా ఉందనే దానిపై కమిషనర్ సజ్జనార్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్, మన దగ్గర మొత్తం ఎన్ని ప్రాంతాలు ఎఫెక్టెడ్ అయ్యాయి, సో మీరు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేశారు ఇప్పటి వరకు? మన దగ్గర సైబరాబాద్ ఏరియాలో ఈ రాజేంద్ర నగరు, మైలార్దేవపల్లి, శంషాబాదు, జగదిరిగుట్ట, జీడిమట్ల, షామీర్పేటు, మియాపూర్, ఆర్సిపురం, చందానగర్ ఏరియాలో కొంత ఎఫెక్ట్ కావడం జరిగింది.
బాకీ దగ్గర ఎఫెక్ట్ అయింది కానీ బట్ అక్కడ కొంతమంత ఇబ్బందికర లేదు. బట్ ముఖ్యంగా మనకు రాజేంద్ర నగర్, మైలారదేవిపల్లె ఏరియా ప్లస్ శంషాబాద్ ఏరియాలో చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ పల్లె చెరువు, అప్ప చెరువు కొంచెం బ్రీచ్ కావడంతో కొంత ఇబ్బంది అయింది. బట్ ఇమీడియట్లీ మన అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఇరిగేషన్ ఆఫీషియల్స్, మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమీడియట్లీ అటెండ్ కావడంతో అది ఇంకా పెద్ద ముప్పుని ఆపగలిగాను. అది తర్వాత బ్రీచ్ని కూడా మనము ఆఫీసర్స్ని 2-3 డేస్లోనే అది అంతా మొత్తం కంప్లీట్ చేయగలిగారు. దీనివల్ల మనకు ఇబ్బంది తగ్గింది. అంతకుముందు 3 డేస్ బాగా వర్షం రావడంతో ప్లస్ బ్రీచ్ కావడంతో కొన్ని కాలనీస్లో అలీనగరు, సుబాన్ కాలనీలో కొంత నీరు రావడం జరిగింది. ఇమీడియట్లీ మన ఆక్టోపస్ టీమ్స్, మన పోలీసు, ముఖ్యంగా మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమారు వాళ్ళ నేతృత్వంలో ఇమీడియట్లీ అక్కడ బస్సులో స్టక్ అయిన దాదాపు 80 మందిని రక్షించగలిగారు. ప్లస్ అదేవిధంగా మన రాజేంద్ర నగర్లో అక్కడ చెరువు దగ్గర ఉన్న మన పాపని ప్లస్ 8 మందిని మన ఇన్స్పెక్టర్ సురేష్, రాజనగర్ మరియు మన కానిస్టేబుల్ నగేష్ ఇద్దరు కలిసి వాళ్ళు అందరినీ కూడా ఇంక్లూడింగ్ 2 ఇయర్ పాపను కూడా రక్షించగలిగారు. అదేవిధంగా షెల్టర్ హోమ్స్ అరేంజ్ చేసి వాళ్ళందరూ కూడా మన సైబర్బాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మనము అన్నం కూడా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన వాలంటీర్స్, ట్రాఫిక్ వాలంటీర్స్, రావెన్యూడ్ ఆర్మీ వాలంటీర్స్ బాగా పనిచేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ ఒక ఫ్లడ్ సిచ్యువేషన్ మానిటర్ చేయగలిగాను. ముఖ్యంగా ఈరోజు రేపు మనకి ఇంకా కొంచెము ప్రాబ్లం ఉంది, ఫోర్కాస్ట్ కూడా ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలి, ఎవరు కూడా అనవసరం బయట రావద్దు. ఎందుకంటే చూశాను నిన్న మొన్న నేను ఆల్మోస్ట్ 5 డేస్ ఫీల్డ్లోనే ఉన్నాను, చూశాను చాలామంది అనవసరం వస్తున్నారు. అనవసరం రోడ్డు పైన రాకుండా మీరు ఎమర్జెన్సీ తప్ప బయట రావద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మీరు లోతట్టి ప్రాంతంలో ఉంటే మీరందరూ కూడా ఇమీడియట్లీ వెకేట్ చేసి మన షెల్టర్ హోమ్కి వెళ్ళాలని చెప్పి నేను ప్రజలు మరీ కోరుతున్నాను. ముఖ్యంగా పల్లె చెరువుకు సంబంధించి మొత్తం ఆ కట్ట తెగడంతో రోడ్డు హైవే మొత్తం కొట్టుకుపోయింది. సో దాని కింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎఫెక్టెడ్ అయ్యాయి. సో ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి మీరు ఎలాంటి మరమ్మతులు చేపట్టారు జిహెచ్ఎంసీ ద్వారా? అదేవిధంగా ఆల్టర్నేట్ రూట్స్ ఏం చూపించారు వాళ్ళు? అక్కడ నేషనల్ హైవేలో ఉన్న పెట్రోల్ వెహికల్స్ వెళ్ళి కొంతమంది రక్షించగలిగారు. ప్లస్ నిన్న మొన్న కూడా మనం ఎక్కడెక్కడ బ్రీచ్ అయింది అది కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు అది కూడా బ్రీచ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అక్కడ మనము నిన్నటిదాకా మనము అక్కడ కర్నూలు, బెంగళూరు వెళ్ళేవాడికి కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఒక సైడ్ రోడ్డు క్లోజ్ చేసి ఇంకోటి సైడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాత్రి మనకు అంత బాగా జరిగితే ఈరోజే రాత్రి మనము అక్కడ వెహికల్స్ రెండు సైడ్ కూడా పంపడం జరుగుతుంది ఆల్టర్నేటివ్గా. ఎందుకు సిటీలో చాలామంది పోతుంటారు, ఓఆర్ఆర్ ద్వారా వాళ్ళు శంషాబాద్లో దిగి అక్కడి నుంచి వాళ్ళు కర్నూలు, బెంగళూరు హైవేకి వెళ్ళాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు కూడా మనం ఆల్రెడీ అడ్వైజర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా చాలామంది పాటించారు. ఐ థింక్ ఈరోజు మనకు అంతా బాగా జరిగితే మనం రెండు వైపు కూడా వెహికల్స్ వదలడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి, డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు మన పోలీసులు ఏ విధంగా ముందుకెళ్ళారు? చాలా రెస్క్యూ ఆపరేషన్స్ మనం చూడడం జరిగింది, మన పోలీసులు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది? మన ఎన్డీఆర్ఎఫ్తో మన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా ఉన్నాయి జిహెచ్ఎంసీ, అది కాకుండా ఆక్టోపస్, ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్స్లో కూడా మన ఆక్టోపస్ కూడా బాగా చేస్తుంది అది. ప్లస్ లోకల్ మన డీసీపీ గారి నేతృత్వంలో, శంషాబాద్ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కూడా లోకల్ పోలీసు, మన స్పెషల్ పార్టీస్ కూడా బాగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాటర్లో దిగడము, రెస్క్యూ చేయడము, వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం కూడా బాగా చేయడం జరిగింది. సో ఇట్లా ఒక సమన్వయంతోనే మనం పనిచేయడం జరుగుతుంది. హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లు ఎత్తిన సమయంలో మరి వర్షాలకు వస్తే మళ్ళీ గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి మూసీ నది పరివాహ ప్రాంతాలకు సంబంధించి ఆల్రెడీ మన రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. సో దాంతోపాటు జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని ఎలా ముందుకు? ఆల్రెడీ మనము ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ 4 డేస్ నుంచి మనము హిమాయత్ సాగర్ని నీళ్ళు వదలడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 4 గేట్స్ వదలడం జరిగింది. సో ముఖ్యంగా ఎక్కడెక్కడ ప్రాంతం ఉంది అన్నీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ముఖ్యంగా ఆపడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల కూడా మళ్ళీ పబ్లిక్ పోవడము, చూడడానికి పోవడము, మళ్ళీ సెల్ఫీ దిగడము చేస్తున్నారు. సో అక్కడ ప్రికాషనరీ స్టెప్స్గా అందరు కూడా అలర్ట్ చేయడం జరిగింది, పబ్లిక్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మీరు అజాగ్రత్తగా మీరు బిహేవ్ చేయవద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 2-3 డేస్ కూడా మన ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్లీ ఆ మూసీ రివర్ ఎంబడ మొత్తం ప్యాట్రోలింగ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అలర్ట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైంలో మనకు ఏమాత్రం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు డయల్100కి ఫోన్ చేయండి. మీ అందుబాటులో ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు ఉంటుంది. మా నంబర్ కూడా ఉంది 9490617444 ఫోన్ చేయని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా రకరకాల పుకార్లు వస్తున్నావు, రకరకాల ఫేక్ వీడియోస్ వస్తున్నావు సోషల్ మీడియాలో, ఏదో హైదరాబాద్లో ఆ వాటర్ వచ్చింది, క్రొకోడైల్ వచ్చింది, మనము ఇంత కొట్టుకుపోయినారు వెహికల్, అలాంటి వద్దంతులు ఎవరు కూడా నమ్మవద్దు. రైట్, అది సైబరాబాద్ సిపి సజ్జన చెప్తుంది. కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే లోటత్తు ప్రాంతాలకు సంబంధించి వాటన్నింటినీ కూడా అలర్ట్ చేశాము. ముఖ్యంగా పెట్రోలింగ్ టీమ్స్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాలకు సంబంధించి వాటిని కూడా పెట్రోలింగ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా డయల్100కి ఫోన్ చేయండి అని చెప్పేసి సైబరాబాద్ సిపి సజ్జన తెలపడం జరిగింది. ఓవరాల్గా హైదరాబాద్ ప్రజలు ఎలాంటి వదంతులు కూడా నమ్మొద్దని చెప్పేసి సైబరాబాద్ సిపి సజ్జన చెప్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
పంజాబ్ ప్రభుత్వం వ్యవసాయ చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత చట్టం ముసాయిదా కాపీని తమకు ఇవ్వాలని ఆపు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కొత్త చట్టం చేయాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది. అమరీందర్ సర్కార్ తెస్తున్న చట్టానికి తాము మద్దతు తెలిపినప్పటికీ ముసాయిదా ప్రతులను ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ప్రతిపాదిత బిల్లుల ముసాయిదా లేకుండా ముఖ్యమైన విషయాలను సభలో ఎలా చర్చిస్తారని ఆపు ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సరిహద్దు దాటి వచ్చారనే కారణంతో సోమవారం తూర్పు లద్దాఖ్లో భారత సైన్యం అదుపులోకి తీసుకున్న తమ సైనికుడు విడుదల కాగలరని చైనా సైన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ సైనికుడిని భారత సైన్యం తమకు అప్పగించగలదని ఆశిస్తున్నట్లు చైనా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. తూర్పు లద్దాఖ్లోని దెంచోక్ వద్ద కార్పొరల్ స్థాయి చైనా సైనికుడైన వాంగ్యాలాంగ్ను భారత సైన్యం సోమవారం గుర్తించి అదుపులోకి తీసుకుంది. అతని వద్ద పౌర సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ సైనికుడు గూఢచారిగా భారత్కు వచ్చారా లేక మరే ప్రణాళికతో వచ్చారా అన్న అంశంపై భారత సైన్యం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ప్రోటోకాల్ ఈ ప్రకారం ఈ సైనికుడిని భారత్ చైనాకు అప్పగించనుంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య చర్చ హుందాగా జరపాలని డిబేట్ను పర్యవేక్షించే కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నియమ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించింది. గత నెల 29న జరిగిన తొలి చర్చలో ఇద్దరు ఒకరికొకరు పరుష పదజాలంతో విమర్శించుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చర్చ సందర్భంగా ఎలాంటి రచ్చ జరగకుండా ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా మైక్ కట్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ట్రంప్ బృందం డిబేట్ కమిషన్ తొలి నుంచి బైడెన్కు లబ్ది చేకూర్చేందుకే ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. అయినా చర్చలో పాల్గొంటామని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం ఆనవాయితీగా వస్తోంది.